రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో ఉన్న తన భూమిలో రాత్రికి రాత్రి రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నా జిల్లా జాయింట్ కలెక్టర్ టీఐసీసీ ఎండీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వచ్చి మొత్తం మా సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ కొట్టి వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి వేరే పోలీస్ స్టేషన్లో దాసియాలు ఫోన్ లాక్కొని దొంగల మాదిరిగా మా ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ల్యాండ్ మేము 2008లో ఒరిజినల్ ఓనర్స్ నుంచి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ చేయించాం. 2008లో కొన్నాము. 2008 నుంచి ఇప్పటి వరకు ఈ ల్యాండ్ పొజిషన్లో ఉన్నాము. ఈ ల్యాండ్కి సంబంధించి మాకు ఈసీస్ ఉన్నాయి, పహానీస్ ఉన్నాయి, పొజిషన్ సర్టిఫికేట్ ఉంది, యుఎల్సీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది, స్కెచ్ ఉంది, ఎంఆర్ఓ గారు సర్టిఫై చేసిన స్కెచ్ ఉంది, అండ్ కంప్లీట్గా ఒక డాక్యుమెంట్కి నాది అని చెప్పడానికి ఏమేమి ఎవిడెన్సులు కావాలో కంప్లీట్గా ఎవిడెన్స్ ఉంది. అండ్ 8 ఇయర్స్ నుంచి మన పొజిషన్లో కూడా ఉన్నాం. అవన్నీ కూడా పట్టించుకోకుండా అసలు కనీసం మనకి నోటీస్ ఇవ్వకుండా ఛాన్సే లేకుండా అసలు మాట్లాడకుండా మనతోటి ఒక 20 రోజుల నుంచి రోజు వచ్చి మా సెక్యూరిటీ స్టాఫ్ని బెదిరించారు. ఇది నేను ఇమీడియట్గా డీజీపీ గారు నోటీస్ తీసుకెళ్ళి మార్నింగ్ వెళ్తే డీజీపీ గారు ఏం వెంటనే మాకు నోటీస్లో కూడా లేదమ్మా అని కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు ఏమన్నారంటే దీని మీద స్టే ఉంది, మాకు కోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు కానీ ఈ ల్యాండ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని. అది కూడా లేదు, ఏమీ లేదు, దీంట్లో కంటెంప్ట్ ఏమీ లేదు, ఇదేదో చిన్న ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేస్తామని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి జాయింట్ కలెక్టర్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని కబ్జా చేయడం జరిగింది. ఇక ఇవి ఇప్పుడు వరకు నా బుల్టన్ అప్డేట్.